కాకినాడ శివాలయంలో అర్చకుడిపై దాడిని విపక్షాలు ఖండించాయి అధికార మదంతో వైకాపా నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని నేతలు ధ్వజమెత్తారు అర్చకుడి దాడిపై పలువురు బ్రాహ్మణ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు కాకినాడలోని శివాలయంలో అర్చకులపై వైకాపానేత దాడిని తెలుగుదేశం తీవ్రంగా ఖండించింది వైకాపానేత భక్తుల సమక్షంలోనే అర్చకుడిని కాలితో తన్నడం కొట్టడం హేయమైన రాక్షస చర్య అని చంద్రబాబు ధ్వజమెత్తారు వైకాపా ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లు వరుసగా దేవాలయాల్లోని దేవతా విగ్రహాలపై దాడులు జరిగాయని మండిపడ్డారు అయినప్పటికీ ఒక్క కేసులోనూ నిందితులపై చర్యలు లేవన్నారు ఇప్పుడు ఏకంగా గుడిలోని అర్చకులపైనే దాడి చేసే పరిస్థితి వచ్చిందన్నారు నిందితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైకాపా మూకల అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతోందని లోకేష్ మండిపడ్డారు ఐదేళ్ల జగన్ పాలనలో ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాస లేని అర్చకులపై ప్రతాపం చూపడమేంటని ప్రశ్నించారు వైకాపా నేతలు ఆలయానికి భక్తితో వస్తున్నారా దాడులు చేయడానికి వస్తున్నారా అని తెలుగుదేశం నేత వేమూరి ఆనంద సూర్య ప్రశ్నించారు కాలితో తన్ని నీకు పుణ్యం ఎక్కడొస్తుంది నువ్వెందుకు పూజ చేస్తున్నావు ఆ ఆలోచన మీరు చెప్పినట్టు చేయబోదే కొడతారా అసలు దేవాలయానికి మీరు ఎందుకు వస్తున్నారు దేవుణ్ణి భక్తితో పరామర్శించి దేవుణ్ణి భక్తితో కొలుచుకొని వారిని ప్రార్థించుకుని మీ సమస్యలను విన్నవించుకుని మీరు ముందుకు వెళ్ళటానికి వస్తున్నారా ఆలయ యర్చకుల మీద దాడి చేయడానికి వస్తున్నారా వీళ్ళు నర రూప రాక్షసులా ఒకసారి అర్థం కావట్లేదు నాకు బ్రాహ్మణ అర్చక పురోహితులందరినీ కూడా మీరు కోరుకునేది ఏమంటే రాబోయేటటువంటి రోజుల్లో పురహంకారి జగన్మోహన్ రెడ్డి పాలనను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి మనం కొట్టవలసిన ఆయుధం ఏదైతే ఉందో దానితోనే తరిమి కొట్టాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా అర్చకులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు బ్రాహ్మణ సంఘాల నేతలు డిమాండ్ చేశారు దేవాలయంలో భగవంతుడికి ఈ యొక్క భక్తుడికి మధ్యలో ఒక సంధానకర్త అర్చకుడు ఆయన లేకపోతే ఏదీ లేదు బాధాకరమైన విషయం ఈ విషయం మీద వెంటనే కనుక ప్రభుత్వం వారు దేవాలయ ధర్మాద శాఖ అలాగే కొట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వెంటనే దాని తగి రీతిలో స్పందించకపోతే కాకినాడలో ఉండే దేవాలయాలే కాదు తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహితంగా యొక్క బ్రాహ్మణ సంఘాలు అన్ని కూడా అర్చక సంఘాలు ఏకమైనాలు చాలా ఇబ్బందులు పడి ఎన్నో కష్ట నష్టాలు పడి దేవాలయాన్ని అర్చకులు చేస్తున్నారు ఇప్పుడు ఈ సంఘటన కూడా చాలా దారుణమైన విషయం ఎందుకంటే అర్చకులు దేవాలయంలో వాళ్ళ పూజలు వాళ్ళ పని చేసుకుంటారు ఒకటి సరిగా చెయ్యకపోతే బాబు ఇలా చెయ్యండి మాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు మన చెయ్యండి అని చెప్పి అడిగి చేయించుకునే హక్కు భక్తులకి ఉంటుంది దేవాలయ అధికారులు కూడా చేయించుకోవాలి అంతేగాని అర్చకుల మీద తెరబడి కొట్టడం అనేది కాదు ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చినా గానీ ఇంకా అధికారంలో ఉన్నామని చెప్పి వైసీపీ నేతలు ఎంత దారుణమైన చర్యలు చేపడుతున్నారంటే చివరికి దేవుడు అనే భక్తి భావం లేకుండా ఇద్దరిని మరి చంపదెబ్బలు కొట్టి కాళ్లతో తన్ని భక్తుల సమక్షంలో కొన్ని వందల మంది భక్తుల సమక్షంలో ఈ ఘటన జరిగింది మరి అక్కడ స్థానికంగా ఉన్న ఈవో మరి స్థానికంగా ఉన్న ఇన్స్పెక్టర్ ఈ ఘటన చూస్తూ కూడా సీసీ కెమెరాలు ఆపేశారు కాకినాడలో ఒకే దేవాలయంలో ఆరు నెలల్లో రెండు ఘటనలు జరగటం చాలా దారుణమైన హేయమైన చర్య